ఇద్దరిని ఆ షోలో చూసినప్పుడు చాలా అటాచ్ అయిపోయారు మాకు మాకు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎట్లయినా ఒక ఫిల్మ్ కానీ ఒక సిరీస్ కానీ చేయాలి అని అనుకున్నాము ఆ షో అయిపోయిన టైంలోనే భాస్కర్ గారు కలవటం జరిగింది స్పెసిఫిక్గా వీళ్ళ కోసమే ఒక వెబ్ సిరీస్ కానీ ఫిల్మ్ కానీ స్టోరీ కావాలని అడిగాము అనుకున్న విధంగానే వాళ్ళు ఇవ్వడం జరిగింది వెంటనే అఖిల్ గారిని కలవడం జరిగింది అఖిల్ గారు చాలా ఎక్సైట్గా మాకు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయటం రియల్లీ లక్కీ అనుకుంటున్నాము దాని తర్వాత మోనల్ గారితో మాట్లాడారు మోనల్ గారు కూడా ఓకే అన్నారు ఇమీడియట్ చాలా షార్ట్ టైంలో మేము వెబ్ సిరీస్ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేసాము అది మీరు యూట్యూబ్ ఛానల్లో చూసి చెక్ చేసుకోవచ్చు ఓకే డాక్టర్ని ఓకే ఐ డిడ్ మై ఎంబీబీఎస్ దెన్ ఐ డిడ్ మై ఎండి హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళతో తీయాలనే ఒకటి ఉంది రెండోది కూడా ఏంటంటే వాళ్ళు అందరు ప్రజలు కూడా వాళ్ళని మంచి లైక్ చేశారు ఈ ఒక రకంగా కమర్షియల్ ఒక రకంగా కమర్షియల్ అనే అనుకోవచ్చు డైలీ చూసేవాళ్ళు అంటే ఫిలిం అంటే ఈ కరోనా టైంలో ఎలా ఉందో ఏందో తెలియదు మాకు ఆ టైంలో ఈ వెబ్ సిరీస్ అంటే కనుక మనకి ఇనిషియల్గా ఉన్నాము మాకు ఇది కొత్త ఫీల్డ్ ఎంటర్ అవ్వాలంటే డిఫరెంట్గా ఉంటుంది మీకు తెలిసిందే వెబ్ సిరీస్కి వెళ్ళి కుదిరితే ఒకవేళ శాటిలైట్ లింక్ ద్వారా కూడా వెళ్ళి హలో హాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ అండ్ మేము మా వెబ్ సిరీస్ది మోషన్ పిక్చర్ కూడా రిలీజ్ చేశాము సో యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ది యూట్యూబ్ అండ్ ఇది వచ్చేసి ఒక ప్రాపర్ వెబ్ సిరీస్ వేర్ యూ కెన్ సీ ఎ లవ్ అండ్ నాది మోనల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు యూనో ఏదైతే బిగ్ బాస్లో చూసారో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ యూ షుడ్ జస్ట్ సీ దిస్ వెబ్ సిరీస్ ఫర్ షూర్ అండ్ మా క్యారెక్టర్స్ దీంట్లో మేము బాగా కనెక్ట్ ఎక్కడ ఏమంటే మాకు భాస్కర్ రావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎక్కడో బాగా సింక్ అయ్యాం మేము ఆ క్యారెక్టర్స్కి దట్ అరే ఇది మా ట్రూ క్యారెక్టర్స్ దీంట్లో అంటే ఒక కొంతమంది వేరే క్యారెక్టర్స్ని తీసుకుంటారు బట్ ఆ కథ ఏదో మాకోసమే చేసినట్టు అనిపించింది సో వెంటనే మేము ఓకే చేయడం జరిగింది అండ్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉంటుందో ఈ వెబ్ సిరీస్లో మీరు చూడగలుగుతారు కథ అనేది అండ్ సో యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ జస్ట్ ఆస్క్ మీ మోనల్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది యా బికాజ్ అలా అలా కుదిరింది అది కుదిరిపోయింది కరెక్ట్గా సో అందరు అంటే మా ప్రేక్షకులు కూడా దే వాంట్ టు సీ అస్ టుగెదర్ గుజరాత్ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో ఏం లేదు నేనే ఓన్లీ ఉండే ఎగ్జాక్ట్లీ సో ప్రేక్షకులందరికీ చూడాలని ఉండే మా ఇద్దరిని కలిసి యూనో బిగ్ స్క్రీన్లో డెఫినెట్లీ ఇట్స్ అ వెబ్ సిరీస్ వేర్ యూ కెన్ సీన్ ఓటీటీ ప్లాట్ఫామ్ అండ్ దీన్ని మళ్ళీ శాటిలైట్ త్రూ మీరు ఛానల్స్లలో కూడా చూడొచ్చు యాజ్ అ మూవీ సో ఇది వెబ్ సిరీస్ కమ్ వెబ్ మూవీ కూడా రావచ్చు సో దే ఆర్ ప్లానింగ్ ఇన్ ఎ వెరీ గుడ్ వే సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ నేను ఆఫీషియల్లీ సైన్ చేసేది ఆఫీషియల్లీ డిక్లేర్ చేసేది కూడా ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ యాజ్ అ బిగ్ ప్రాజెక్ట్ ఐ కెన్ జస్ట్ సేవ్ దిస్ వన్ సీ అంటే నేను విలన్ ఇష్టం అని చెప్పా అక్కడ ఏమైపోయిందంటే ప్రేక్షకులందరికీ విలన్ వద్దన్నా హీరోగా చేయి హీరోగా చేయి అంటే సరే వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం సరే హీరోనే చేస్తాను అని ఒప్పుకుంటున్నా పర్ఫెక్ట్ టైటిల్ అది అంటే అది చాలా పర్ఫెక్ట్ టైటిల్ అనిపించింది నాకు తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి సో అది ఎలా ఉండబోతుందో మీరు వెబ్ సిరీస్ చూస్తే అయితే యుల్ బి రియల్లీ షాక్ విత్ ది కాన్సెప్ట్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తుంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్కి తొందరగా వెళ్ళిపోవాలి అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ అయితే డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్లో అయితే ఉంది వీఆర్ థింకింగ్ సిక్స్ పార్ట్స్ సిక్స్ ఎపిసోడ్స్ బిగ్ బాస్లో ఏ అఖిల్ని అయితే చూసారో అంటే సి దట్ వాజ్ మీ బట్ ఈ క్యారెక్టర్కి వచ్చేసరికి ఇంకా మనకి రియల్ లైఫ్లో ఇంకా ఇన్సిడెంట్స్ ఏవైతే జరుగుతుంటాయో లైఫ్లో సో అది ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు మేము బయట నేను మూనలు మాట్లాడుకుంది ఎవరికి తెలీదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో మీకు వెబ్ సిరీస్లు అనేది యూ కెన్ జస్ట్ సీ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ సో అక్కడ మా అంటే మేము ఎలా ఉంటాం అనేది మీకు వెబ్ సిరీస్లో క్లియర్ కనబడుతుంది
చూడని విషయాలు ఏం లేవు బిగ్ బాస్లో, మీరు అన్నీ చూసిండ్రు అంటే చాలా ఉన్నాయండి. సి ది వే వి కన్సర్న్ ఈచ్ అదర్, ది వే వి సపోర్ట్ ఈచ్ అదర్ చూశారు మీరు బిగ్ బాస్లో, బిగ్ బాస్లో చూశారు. బట్ ఇంకా 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 యునో, ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ యూ కెన్ జస్ట్ వాచ్ దిస్ వెబ్ సిరీస్ అని చెప్తాను. సి దట్స్ రియలీ గుడ్ కదా, గైడెన్స్ ఇస్తుంది ఇంకా నాకు మంచిగా ఎట్లా చేయాలో. So it's really good working with senior. So ikkada atla nannu feel cheyipoyadu eppudu that I'm senior or whatever it is. That's the bestest part of Monu endante ma iddar madhyana unna relationship lo eppudu egos raledu, lekapothe nenu ekkuva nenu takkuva anedi ekkada raledu. So andukane I think so we are working together still. సీ లేదు, మేము ఇది అనుకోకుండా సడన్గా నాకు ఫిబ్రవరి 14th డేట్ ఫిక్స్ చేయండి అంటే చేసాము. అండ్ వ్యాలంటైన్స్ డే అంటే సీ లవ్ అనేది ఎందుకు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఉండదు. సో లవ్ అనేది అందరి మధ్యలో ఉంటుంది, ఒక బ్రదర్ సిస్టర్ ఫాదర్ మదర్ గ్రాండ్ పేరెంట్స్ ఫ్రెండ్స్ మధ్యలో. సో ఐ వుడ్ లైక్ టు సే దిస్ ఇస్ ద బెస్ట్ డే టు లాంచ్ అవ వెబ్ సిరీస్ పోస్టర్. ఆడియన్స్కి నా మధ్యలో ఎంత లవ్ అని చూసారు కదా మీరు. సో ఆ లవ్ డేలో నేను ఇది రిలీజ్ చేయడం ఇట్స్ హానర్ ఫర్ మీ. నమస్కారం అండ్ జై శ్రీ కృష్ణ అందరికీ. మీడియా మీకు మీరు ఇక్కడ వచ్చారు, అవర్ ఫస్ట్ వెబ్ సిరీస్ తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి కోసం. థ్యాంక్ ధన్యవాదాలు చెప్పండి. అంటే ఇప్పుడు 24 hours ఫుటేజ్ ఉంది బిగ్ బాస్లో. ఇప్పుడు ఎడిటర్ చాయిస్ అంటే ఇది ఎడిటర్ చాయిస్ ఉంది, ఏం చూపించాలి అంటే. సో 24 hours నోబడి క్రైస్ ఫుల్ టైమ్ అంటే సిచ్యువేషన్ కాబట్టి. అండ్ బిగ్ బాస్లో చాలా కష్టపడి అంటే తెలుగు రాదు, వాట్ ఎవర్ ఐ వాస్ ట్రయింగ్ టు కన్వే వేరే వే కన్వే అవుతున్నాను. సో ఈ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ చేయాలి, ఐ డోంట్ లైక్ టు ఫైట్. సో ఐ వాస్ టేకింగ్ ఎవ్రీథింగ్ అట్లా. సో ఐ నా కోపం ఐ కెన్ సే నీళ్ళలాగా వస్తుంది అంతే. సో బేసికలీ తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి, ఇట్స్ ఎ లవ్ స్టోరీ, తప్పకుండా ఇట్స్ ఎ లవ్ స్టోరీ. అండ్ గర్ల్ ఇస్ కమింగ్ ఫ్రమ్ గుజరాత్ టు హైదరాబాద్ జాబ్ కోసం వస్తుంది. తన స్ట్రగల్ ఎలా వస్తుంది, ఎలా అడ్జస్ట్ అవుతుంది ఈ ఫుల్ స్టేట్ కల్చర్ డిఫరెన్స్తో, ఇది సో దాట్స్ మై క్యారెక్టర్. ఐ థింక్ బిగ్ బాస్ తర్వాత ఇది చాలా కనెక్ట్ అయ్యాను ఇప్పుడు, లైక్ యూనో గుజరాతీ అమ్మాయి, బికాస్ ఆల్రెడీ ఈ ఎక్స్పీరియన్స్ అయింది నాకు. సో కన్వే చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది ఇప్పుడు. సో బేసికలీ బిగ్ బాస్ తర్వాత ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఆల్ తెలుగు పీపుల్స్తో చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ ఈ పేరు ఫ్యాన్స్ నుంచి వచ్చింది, తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి. అండ్ పీపుల్ లవ్స్ ఆర్ కెమిస్ట్రీ. మీరు తన దే సెడ్ అఖినల్, దే సెడ్ బెస్ట్ ఫ్రెండ్, దే సెడ్ కపుల్, దే సెడ్ అన్నీ చెప్పాలి. ఐ థింక్ ఇట్స్ అప్ టు యూ వాట్ యూ సీ. దెర్ ఇస్ వన్ లైన్, జో ఆపో దేఖనా హై వో ఆపో దిఖేగా. సో అగర్ ఆపో హమ్ దోనో మే ప్యార్ దేఖనా హై తో ప్యార్ దిఖేగా, బెస్ట్ ఫ్రెండ్ దేఖనా హై తో బెస్ట్ ఫ్రెండ్ దిఖేగా. సో ఇట్స్ అప్ టు యూ. ఐ థింక్ అవర్ కెమిస్ట్రీ ఇస్ చాలా ఎంటర్టైనింగ్. సో నార్మల్గా మాట్లాడుతుందే ఆర్ మన ఇద్దరికి చిన్న చిన్న గొడవ ఆర్ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్ అంటే అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు మా ఫ్యాన్ మన ఇద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్. సో అదే రీజన్ ఐ థింక్ దే లవ్ టు సీ అస్ మోర్. సో వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు సరస్వతి క్రియేషన్ హూ కేమ్ అప్ ఆన్ బోర్డ్ అండ్ భాస్కర్ సార్, మంచి స్టోరీ రాశాను. సో సూపర్ ఎక్సైటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఐ థింక్ కరోనా తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ వేర్ సేఫ్గా మీ ఇంట్లో కూర్చి యూ కెన్ సీ నైస్ కంటెంట్. అంటే దెర్ ఇస్ సో మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అప్. అల్లుడు అద్రుస్ వాజ్ ద ఫస్ట్ అండ్ నాకు సో మెనీ పీపుల్ సజెస్టెడ్ మీ టు డూ దట్ సాంగ్ అని చేశాను. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ అల్లుడు అద్రుష్. తర్వాత
ఒక రెండు మూడు ప్రాజెక్ట్ ఉంది తెలుగులో మూవీ ఉంది ఇప్పుడు వాట్ యూ సే వీఆర్ టాకింగ్ డిస్కషన్ జరిగింది అండ్ ఐమ్ లిస్నింగ్ ద స్క్రిప్ట్ ఐ సైన్ వన్ గుజరాతీ మూవీ ఆల్సో సో ఇప్పుడు డేట్స్ కొంచెం టైట్ ఉంది రిలేషన్షిప్ ఎవరిది మా బెస్ట్ ఫ్రెండ్తో ఐ థింక్ ఇట్స్ ఇంక్రీజ్ అయింది బెస్ట్ ఫ్రెండ్ అంటే చాలా బిఫోర్ గొడవ ఎక్కువ ఉంది మిస్అండర్స్టాండింగ్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు లేదు ఈ స్పేస్ లేదు బికాస్ ఆఫ్ యునో ఈవెన్ ఇఫ్ నేనే ఇఫ్ ఐ డోంట్ ఏబుల్ టు మేక్ హిమ్ అండర్స్టాండింగ్ తెలుగు ఐ విల్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ హిందీ సో అంటే 2-3 లాంగ్వేజ్ ఉంది వేరే లాంగ్వేజ్ను మాట్లాడడానికి సో అదే హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి బికాస్ వి నీడ్ యువర్ సపోర్ట్ అండ్ నాకు ఒకరోజు మా ఫ్రెండ్ ఒకతను సజెస్ట్ చేశారండి ఒక ఫిలిం చేయాలి ఇట్లా ఉంది ఒక ఆప్షన్ ఉంది నువ్వు వెళ్తావు అంటేప్పుడు ఇట్స్ లైక్ ఏమిటో అనుకున్నాను బట్ దే సెడ్ లైక్ అఖిల్ అండ్ మోనల్తో అన్నారు సో అప్పుడు నేను వెంటనే ప్రొడ్యూసర్కి వెళ్ళడం జరిగింది సార్ని కలిసిన తర్వాత సార్ చెప్పారు మనకు వెబ్ సిరీస్ ప్లాన్ చేద్దాం భాస్కర్ బికాజ్ ఐ వాజ్ సీరియస్లీ కనెక్టెడ్ విత్ అఖిల్ అండ్ మోనల్ అన్నారు సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి అండ్ లక్కీలీ వాళ్ళిద్దరికీ సరిపడే కథ నా దగ్గర ఉండడం అది అఖిల్ గారు బయటకు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి చెప్పడం ఆయన స్ట్రైట్ అవే చాలా బాగుంది లెట్స్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ అన్నప్పుడు మోనల్ గారు మీట్ అవ్వడం ఆవిడే ఎస్ చెప్పడం అంతా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయిందండి ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ దిస్ టీమ్ అండి అండ్ ఇది వచ్చేసి ఒక క్యూట్ లవ్ స్టోరీ అండి బేసిక్లీ యాజ్ ద టైటిల్ సేస్ తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి అంటే ఒక గుజరాత్ నుంచి ఒక అమ్మాయి తన ప్రొఫెషన్ కోసం ఈ హైదరాబాద్కి వచ్చినప్పుడు తను పడే కష్టాలు కావచ్చు తను పడే ఇబ్బందులు కావచ్చు అలాంటి టైంలో ఒక పర్సన్ పరిచయం అయ్యి తను ఏ విధంగా సపోర్ట్ చేశాడు ఆ సపోర్ట్ ఆ ఫ్రెండ్లీనెస్ అది నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళింది అనేది మన వెబ్ సిరీస్ అండి సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మేము ప్లాన్ చేసుకున్నామండి అండ్ మీరు ఏదైతే లవ్ చూపించారో అఖిల్ అండ్ మోనాల్ గారి మీద అది ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారండి నేను చాలా ఫీల్ అవుతున్నాను అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ నేను సరస్వతి క్రియేషన్స్ ఏదైతే ఉందో దాంతో నేను నా సెకండ్ ఫిలిం చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి అచ్చుడ్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ భాస్కర్ గారు అండ్ అఖిల్ గారు అండ్ మోనాల్ గారు అండి నా ఫస్ట్ ఫిలిం June 143 అండి సో దట్ గాట్ రిలీజ్ ఇన్ 2017 మొదట్లో ఫిలిం సైన్ చేశాను బట్ కొంచెం పోస్ట్పోన్ అయింది మీన్ మీద నాకు టైం దొరకడం వల్ల నేను ఇప్పుడు చేస్తున్నానండి నా సెకండ్ ఫిల్మ్ వచ్చేసి అఫీషియల్లీ శిఖరా క్రియేషన్స్తో సైన్అప్ చేశానండి ఆది సాయి కుమార్ యా బట్ నేమ్ రివీల్ చేయకూడదు కాబట్టి చేయలేదు సో దిస్ విల్ బి మై థర్డ్ అండి బట్ లక్కీలీ ఇది నాకు త్వరగా రిలీజ్ అవ్వబోతుంది సో అఫీషియల్లీ దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం సెకండ్ వెబ్ సిరీస్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ